రే జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు మనిషివా పశువువా? మనిషి లెక్క పుట్టినవా, పశువు లెక్క పుట్టినవా? పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది, నీకు అది కూడా లేదు. ఇలాంటి దరిద్రులకి, నీచులకి, నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సీఎం చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు. అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా, సిగ్గు తెచ్చుకోండి. ఇప్పటికైనా మీరు ఎట్లాంటి వాళ్ళని, ఎట్లాంటి దరిద్రుల్ని, ముష్టి వెదవల్ని తీసుకొని వచ్చి సీఎం చేసి కూర్చోబెట్టారో అర్థం చేసుకుంటారు. ఎంత పవిత్రమైన ప్రదేశం తిరుమల, అలాంటి స్థలాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి ఈరోజు అసలు ఇలాంటి వెధవలు, నికృష్టులు, చండాలు వచ్చి ఈరోజు రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఎన్ని ఎత్తులైనా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ ధర్మానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా చేసి ఇలాంటి నికృష్ట పనులకి తెరదీసింది వైఎస్ఆర్సిపి. ఏమైంది రోజా, వెళ్తావు ఫోటోషూట్ల కోసం తిరుపతికి, సిగ్గు లేదా? అంటే నువ్వు ప్రసాదం తింటలేవా? అందులో బీఫ్, ఫిష్ ఆయిల్ మీరు కలిపేది. మళ్ళీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని, వెధవల్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రుల్ని వేసుకొని నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగారు చూసారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ సిగ్గు లేదు. వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవ్వరైనా కూడా, ఏ హిందూ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తురుంటే మీ ఒంట్లో, ఏ హిందూ కూడా ఎప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి, ఒక్కడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిండంటే చెప్పు తీసుకొని పొలిమేర అవుతాల వరకు కరిమి తరిమి కొట్టండి వాడిని. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు కొంచెమైనా ఉంటాయి. అరే వారి పుట్టుకంటే చక్కగలేదురా, మీ బతుకులకి ఏమైందిరా దరిద్రులా? దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మట్టిలో కలిపేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీచమైన, నికృష్టమైన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని వదలనే వదలకూడదు. ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ రాజకీయ నాయకులు, ఇలాంటి వెధవల్ని అసలు రాజకీయంలోకి అసలు మీరు ఎంకరేజ్ చేయకండి, వాళ్ళకి ఓట్లేసి గెలిపించకండి. జంతువుల కన్నా హీనమైన బతుకు వాడిది. రే మీ అయ్యని చూస్తే దండం పెట్టబుద్దయిద్దిరా, నిన్ను చూస్తే పిండం పెట్టబుద్దయితుందిరా. మాకు ఎందుకు వస్తున్నారా రాజకీయంలోకి? మా ధర్మాన్ని నాశనం చేయడానికి కాకపోతే ఎందుకున్నావు అసలు నువ్వు రాజకీయంలో? ఎందుకు ఓట్లేసినారు అసలు వైఎస్ఆర్సీపీకి హిందువులు? ఇట్లాంటి టోళ్ళకి అసలు ఏ శిక్ష విధించినా తక్కువనే, ఏ శిక్ష విధించినా కూడా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది ఒక్క తిరుపతికి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు, మన దేశ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళని గవర్నమెంట్ కంట్రోల్ లోకి తీసుకొని వచ్చి అటు హైందవ ధర్మాన్ని సపోర్ట్ చేసే నాయకులు లేని రాజకీయ పార్టీలు ఎప్పుడైతే అధికారంలో ఉన్నాయో, ఈ సనాతన ధర్మం, హైందవ సంస్కృతి మొత్తం మట్టిలో కల్పిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను 100కి 100% పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. మనకి సనాతన ధర్మ రక్షణ బోర్డు అవసరం ఉన్నది దేశంలో.